అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం టి వీరపురంలో యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. బాకీ పడ్డ 4 డిఏలను వెంటనే ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ రాయదుర్గం డివిజన్ నేడు రాష్ట్రంలో వ్యాప్తంగా కూడా ఈ యొక్క కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు కోసమని చెప్పి యూటీఎఫ్ ఉద్యమానికి పిలుపునివ్వడం జరిగింది. ఈ ఉద్యమంలో మండల స్థాయిల్లోనూ కాంప్లెక్స్ స్థాయిల్లోనూ జిల్లా స్థాయిల్లోనూ ఉద్యమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మనం గడిచినటువంటి ఎన్నికల్లో ఇప్పుడు వచ్చినటువంటి కొత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు సిపిఎస్ రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా అనేక మందికి అనేక రకాలైనటువంటి పథకాలను అమలు చేస్తున్నారు. ఇచ్చిన మాట వాగ్దానాన్ని నిలబెట్టుకుంటున్నారు. అలాగే ఉద్యోగులకి సిపిఎస్ను రద్దు చేస్తామనేటువంటి మాట కూడా ఇచ్చారు. కాబట్టి ఆ మాటను కూడా నిలబెట్టుకోవాలని కోరుతున్నాము. ఇక కమిటీలతో కాలయాపన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే 15 ఏళ్ళు గడిచిపోయింది. కాబట్టి వెంటనే సిపిఎస్ రద్దుకి ఒక రాజకీయ పరమైనటువంటి నిర్ణయం తీసుకోవాల్సిందే తప్ప కమిటీలతో ఏ రకమైనటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే గడిచిన కాలంలోనే సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులు ఉన్నాయి. కాబట్టి సుప్రీం హైకోర్టు తీర్పుల కంటే కూడా కమిటీల తీర్పులు ఏమి గొప్పవి కాదు. కాబట్టి వాటిని ప్రాతిపదిక చేసుకొని ఈ యొక్క ఉద్యోగులకు ఇచ్చినటువంటి హామీ మేరకు ఖచ్చితంగా సిపిఎస్ను వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు అసెంబ్లీ సమావేశపరిచి తీర్మానం చేసి సిపిఎస్ రద్దుకు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ డిమాండ్ చేస్తోంది. సిపిఎస్ను రద్దు చేయాలి. ఓపీఎస్ను పునరుద్ధరించాలి. ఓపీఎస్ను పునరుద్ధరించాలి.